ఈ రాష్ట్రమంత ఉన్నంత మటుకు మా ప్రభుత్వం ఉన్నంత మటుకు ఏ సమయంలో ఏ సందర్భంలో మీకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇంకేమైనా కానీ యావత్ మంత్రివర్గము విత్ ముఖ్యమంత్రి గారితో సహా మళ్ళీ సికింద్రాబాద్లో మా శాసనసభ్యులు లేకున్నా కానీ మాకు ఎమ్మెల్సీలు మాత్రం చాలామంది ఉన్నారు. అవసరం పడితే కొన్ని కోట్లలో నిధులు కూడా వెచ్చించి మీకు హౌసింగ్ స్కీమ్ గిట్ట ముఖ్యమంత్రి గారు సలహా ఏర్పాటు చేసి ఇస్తే దాంట్లో మా మంత్రుల కాంట్రిబ్యూట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఒకవేళ 100 కోట్లు ఇచ్చినట్టు 10 కోట్లు ఉడతా భక్తిగా మేమంతా కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి రామారావు తరఫున నా తరఫున మీకు అందరికీ వాగ్దానం చేయడం జరుగుతుంది. చాలా సందర్భాలలో నాకు ఆశ ఉండే అడ్వకేట్లందరి ముందు ఎప్పుడన్నా ఒక పెద్ద సమూహం అడ్వకేట్ల సమూహం ఉన్నప్పుడు వాళ్ళల్లో కలిసి వాళ్ళతో కలిసి ఏదో 2 ముక్కలు చెప్పాలని ఉండే కానీ ఆ అవకాశం ఈ రేంజ్లో ఇక్కడ మీరు సభ్యత్వం తీసుకుంటుంటే మా రామారావు గారు పుణ్యమా అని చెప్పేసి ఇక్కడ మాట్లాడే అవకాశం నాకు మాత్రం కలిగింది. మీ అందరికీ మా గుండెలో ప్రాణం ఉన్నంత మటుకు మీకు అండగా నిలుస్తాం. రాష్ట్రం ఏర్పాటు చేయడానికి మీరైతే మీ అండ ఎంత ఉండడం ఎంత అమోఘంగా ఎంత తెగవదీపు ఉద్యమంలో పాల్గొన్నారో మేమున్నంత మటుకు చిరకాలం మేంబడి ఉండి మీ కష్టాల్లో సుఖాల్లో పార్టిసిపేట్ చేస్తామని తెలియజేస్తూ ప్రభుత్వం తరఫున నా తరఫున మా మంత్రివర్గ సహచరుల తరఫున అందరికీ మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.